తూర్పు గోదావరి జిల్లా చారిత్రాత్మకంగా ఎంతో ప్రసిద్ధి చెందిన తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం పిఠాపురం పట్టణం అభివృద్ధి కాకుండా అభివృద్ధి పనుల్లో అవకతవకలుగా ఉండటం చాలా విచారకరమని స్థానిక శ్రీ సూర్యరాయ విజయానంద గ్రంథాలయంలో మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వివిధ పార్టీలు మరియు స్వచ్ఛంద సంస్థలు అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మన ఊరు మన బాధ్యత అధ్యక్ష కార్యదర్శులు కొండేపూడి శంకర్రావు అల్లవరపు నాగేష్ సమావేశంలో పట్టణంలో గల అనేక సమస్యల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెమ్మరాజు రామచంద్రరావు, సిపిఎం నాయకులు కోనేటి రాజు, సిపిఐ నాయకులు సాకా రామకృష్ణ, బీజేపీ మండల యువమోర్చా మైదానం వేణుగోపాల్, జనసేన ప్రతినిధులు మరియు రైతులు పాల్గొన్నారు. కోడల్లో ఒక సులభ కాంప్లెక్స్ లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అది పార్టీలకు అతీతంగా కొన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ ఆ ప్రభుత్వాల దగ్గర నుంచి కూడా అందరూ అన్ని పార్టీలకి సంబంధించి అందరూ ప్రజలందరూ కూడా ఏ రోజుకి ఆ రోజే వినతి పత్రాలు ఇవ్వడం, ప్రజల యొక్క సంతకాల సేకరణ తీసుకోవడం అన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ ఇప్పటికొచ్చి ఎటువంటి కార్యాచరణ లేదు. దాని మీద గత కౌన్సిల్లో 2019లో అది 2019 22వ తారీఖు 10వ నెలలో ఆ కౌన్సిల్ తీర్మానం కూడా చేశారు. ఏంటంటే అక్కడ సులభ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని ఒక తీర్మానం కూడా జరిగింది. 2021 అంటే 2 సంవత్సరాలు అయిపోతుంది, కానీ దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇది అధికారుల నిర్లక్ష్యం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇందులో ఇప్పుడు అడిగినా సరే రేపు చేస్తాం ఎల్లుండి చేస్తాం అని చెప్పి దాన్ని ఎలా ప్రణాళిక చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా పిఠాపురం పట్టణంలో పందుల పెంపకంగా తయారైనటువంటి పిఠాపురం, ఇది పిఠాపురం పేరు కూడా మార్చేటటువంటి పరిస్థితి అయిపోయింది. ఈరోజు పిల్లలు చిన్నపిల్లలు రోడ్లు దాటుతుంటే గుద్దేయటం, పందులు వచ్చి పరిగెట్టడం రోడ్ల మీద, చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ కరోనా పరిస్థితుల్లో వివిధ రకాల రోగాలు రావడానికి కారణం కూడా పందులు ఎక్కువైపోవడానికి కారణం అది. చిన్నమాంబ పార్కు పక్కనే పందుల పెంపకం కేంద్రంగా తయారు చేశారు. అక్కడ ఒక శానిటేషన్ కూడా సరిగా లేదు. కానీ చెత్త మీద పన్ను విధిస్తామని చెప్పి చెత్త ఆలోచన మాత్రం ఈ ప్రభుత్వానికి రావడం అనేది చాలా దురదృష్టకరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ప్రజలకి మీరు ఏమందిస్తున్నారు, ప్రజలకు మీరు ఏ సౌకర్యాలు ఇచ్చారు, మీరు పన్నులు అడగడానికి అని చెప్పి మేము ఈ అఖిలపక్షం ద్వారా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి అతి త్వరలో ఈ అఖిలపక్షం నుంచి ఒక నిర్ణయం తీసుకుని సమస్యల మీద పోరాడతామని చెప్పి, అది ఏంటన్నది మీకు త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.